నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు పదిహేడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆదివారం శ్రీ సోభకృత్నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు ఈరోజు మార్గశీర్ష మాస శుక్లపక్ష పంచమి తిథి సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి షష్ఠి తిథి ధనిష్ట నక్షత్రం రాత్రి రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి శతభీష నక్షత్రం నక్షత్ర వర్జం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు చంద్రోదయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఈరోజు నాగపంచమి భక్తులు ముఖ్యంగా స్త్రీలు ఈ రోజంతా ఉపవాసం ఉండి నాగదేవతలను పూజిస్తారు అత్యంత నిష్టగా ఈరోజు భక్తులు పుట్టలో పాలు పోసి దగ్గరలోని నాగ విగ్రహాలను పూజిస్తారు ఈరోజు వివాహ పంచమి సీతారాముల కళ్యాణం ఈ రోజు జరిగింది అని భక్తులు వేడుకలు జరుపుకుంటారు ఈరోజు స్కంద షష్ఠి ప్రతి నెల శుక్లపక్ష షష్ఠి తిది రోజు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు అశుభ ధనిష్ట పంచకాలు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ప్రారంభమవుతాయి చంద్రుడు కుంభమీన రాసుల్లో సంచారం చేసే సమయంలో శుభకార్యాలకు అనుకూలం కాదని కొందరి అభిప్రాయం ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ శ్రీరామ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం